భోజమండలం అయ్యవారిపేట మరియు కళాపర్తి గ్రామాలకు చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మంగళవారం సభాపతి తమ్మినేని సమక్షంలో పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వీరంతా జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ఆలోచనలు నచ్చి తాము వైసీపీలో చేరినట్లుగా వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం, ఎంపీ అభ్యర్థి పెడాడ తిలక్ గెలుపుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పార్టీలో చేరిన క్యాడర్ స్పష్టం చేశారు. చేరిన వారిలో ఇప్పిలి తిరుపతిరావు, పిరుకట్ల సూరిబాబు, గేదెల చిన్నమ్మ, గేదెల కిషోర్, మామిడి మణికంఠ, చింతనిపుల దుర్గారావు, మామిడి మహేష్, కీర్తి రవి, మామిడి రాజకుమార్, మెరక సురేష్, మామిడి ఉమామహేశ్వరరావు, దుబ మహేష్, తాడేల నవీన్, సనపల జగన్నాథరావు, పైడి లక్ష్మణరావు, దేవరపల్లి మోహన్ రావు, దానింటి లక్ష్మణరావు, బగాది జగన్ రావు, బాగది రామనాయుడు, మోహన్ తదితరులు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణ నాగేశ్వరరావు, జడ్పీటీసీ పెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్ కడ్నపు గోవిందరావు, వైస్ ఎంపీపీలు ముడుమూరు సూర్యారావు, కరణం కృష్ణమనాయుడు, పిఎస్సిఎస్ అధ్యక్షులు లగాది నారాయణమూర్తి, మండల సచివాలయాల కోఆర్డినేటర్ మాజీ మార్కెట్ చైర్మన్ గుమ్మడి రాంబాబు, స్థానిక నాయకులు బిల్లంగి వరహాల నాయుడు, గోపాలరావు, బొడ్డపల్లి నాగరాజు, బొడ్డపల్లి నారాయణమూర్తి తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని పలుపు తట్టి మంచిగా పలకాలన్నీ వస్తాయి. జై సత్యం. అమ్మా బాగుందా? ఫ్యామిలీ కూడా ఏమో జగన్మామను కల్పించండి. బాబా ఆటో ఆటో మెల్లి ఆటో బుజ్జి జెండా లేకపోతే.